బనిస్ టు 100 చేయాలి, గ్రూప్ టు 2000 పోస్ట్ పెంచాలి, గ్రూప్ 3000 పోస్ట్ పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 2000 నోటిఫికేషన్ చేయాలి. కాదు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగలేదు. 30,000 మీరు మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా మీరు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా ఉన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోతే ఏమో నిరుద్యోగులు ఏమి అండగా నిలబడినట్టు. జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే, మీ 2 లక్షల ఉద్యోగం అన్ని చెప్పినంత మాత్రం మేము ఎవరు నమ్మలేదు. మీ నిరుద్యోగ భృతికి ఎవరు ఆశపడలే, మీ రైతు బంధుతో లేదంటే రుణమాఫీతో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు. కానీ వీళ్ళు పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖం చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమర నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చినారు. నేను 9 రోజులుగా ఓపిక పడిన నరక యాత్ర చూసిన, రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు, రాజకీయ నాయకులకు, వీటీ రాజేంద్ర గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, ఇటు మన రాణి విక్రమ రెడ్డి గారికి, బక్క జడ్సన్ అన్న గారికి, రుద్ది అన్న గారికి, సంజీవ్ నాయక్ శివరాజ సేవ సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి, సంపత్ అన్న గారికి, రాజలింగం అన్న గారికి, మిగతా మన రాజలింగం అన్న లోయ చేసి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి, ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు నేను నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పటిదాకా తినకుండా చేసిన తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో, మీరు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో, మీరు వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా, వాళ్ళు ఏం చేయలేరు కూడా. ప్రజాసమయంలో చేసినప్పుడు ఎవరు ఎవరిని మాకు హక్కు ఉంది. మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ లాక్కున్నా, నా ఫోన్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం, మీకు ఏం రీజన్ ఉంటుంది, ఎవరు అసలు మీకు హక్కు ఏముంటుంది? నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేశాను, ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ భవన్ చుట్టూ 2 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులు పెడితే పరామర్శం చేయడానికి నేను ఆ ప్రాసెస్లో చచ్చిపోతే